గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆకతాయిలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తాడేపల్లిలోని పోలకంపాడు, ఓపెన్ థియేటర్, ముగ్గు రోడ్డు, సంజీవ్ నగర్ ప్రాంతాల్లో కొండ తగులబడుతుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్తో సహా తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎండాకాలంలో తమకు ఇది మామూలేనని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు సీఐ అంకమ్మరావు మాట్లాడుతూ, స్థానికులకు ఇవన్నీ మామూలే అయినా ఎలాంటి అలసత్వం చూపించకుండా కొండ దిగున ఉన్న సుమారు రెండు కిలోమీటర్ల మేర నడుస్తూ ప్రమాదాన్ని అంచనా వేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. తాడేపల్లి పోలకంపాడు కట్ట పోలకంపాడు దగ్గర ఉన్నటువంటి ఈ కొండ మీద నిప్పు రాజుకొని తగలబడుతుందని చెప్పి రాబడుతున్న సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించినట్లయితే కొండ అంచున వరకు కొంత ఇల్లు ఉన్నాయి. వాటి దగ్గరికి మంట వ్యాపిస్తూ ఉంది. దీని మీద ఫైర్ ఇంజిన్ వాటిని కూడా పిలిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం కానీ ఏమీ ప్రమాదం సంభవించలేదు. ప్రజెంట్ మీకు దగ్గరలో ఎవరైనా నిల్లున్నట్లయితే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం సంభవించకుండా వాటర్కి చేయిస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. సాధారణంగా సమ్మర్లో ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వీటి మీద రేపు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా కమ్యూనికేషన్ ఇచ్చాం. పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ఇక్కడ బందోబస్తు కూడా వేసుకున్నాం. అవసరమైతే ఇక్కడ లోకల్ వాళ్ళ సహకారంతో ఒకవేళ ఇళ్ళ దగ్గరికి ఏదో వచ్చినా సత్వరమే యాక్షన్ తీసుకోవడానికి అనుగుణంగా కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ.